హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ది బెలాయికాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ పార్కులను కూడా వదలలేదు విశాఖ కంటకుడు పార్ట్ సెవెన్లో విజయసాయిరెడ్డి ఫైర్ మాజీ సీఎం చంద్రబాబు బినామీల భూ కబ్జాలతో విశాఖ జిల్లా బెంబేలెత్తిపోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు విశాఖ కంటకుడు పార్ట్ సెవెన్ పేరుతో ఆయన ట్వీట్ చేశారు చంద్రబాబు లోకేష్ పేరుతో తెలుగు తమ్ముడు చేసిన అవినీతి ఇది అని విరుచుకుపడ్డారు చంద్రబాబు అధికారంలో ఉన్న పద్నాలుగేళ్లలో జరిగిన అక్రమాలను వివరించారు గత హయాంలో దందాలు సెంటిమెంట్లతో విశాఖ జిల్లాను దోచేశారని ఫైర్ అయ్యారు సేవ్ విశాఖ పేరుతో తాము ఢిల్లీ వరకు ధర్నా చేశామని గుర్తు చేశారు అప్పటి విశాఖ ఎంపీ హరిబాబు తప్ప బీజేపీ రాష్ట్ర నేతలు తమ ఆందోళనలలో పాలు పంచుకున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు దేశంలో అతిపెద్ద భూ స్కామ్ విశాఖలోనే చేస్తారని మండిపడ్డారు శాఖలో ప్రజా సంకల్ప యాత్ర చేసే సమయంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులన్నీ లోకేష్ గురించేనని పేర్కొన్నారు వైఎస్ హయాంలో ఐటీ సేజ సినీ స్టూడియో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులతో అభివృద్ధి పదంలోకి వచ్చిందని అన్నారు తర్వాత భీమిలి నియోజకవర్గంలో టీడీపీ నేతలు భూ కబ్జాలకు తెరలేపారని పేర్కొన్నారు పురాతన మున్సిపాలిటీలో పట్టణం ప్రతిష్ట ఆక్రమణలతో మసగబారిపోయిందని అన్నారు భీమిలిలో ఐదు వేల ఎకరాలను టీడీపీ నేతలు ఆక్రమించాలని సీటు దర్యాప్తులో తేలిందని చెప్పారు సబ్బంహరి ఏకంగా ప్రభుత్వ పార్కునే కబ్జా చేశాడని సంచలన ఆరోపణలు చేశారు అతను అప్పట్లో టీడీపీలో లేకున్నా పెదబాబు చిన్నబాబు ఆశీస్సులతో రెచ్చిపోయారని తెలిపారు జిల్లాలో గల మండలాల్లో ఐదు వందల ముప్పై మూడు ఎకరాల పేదల భూములను గతంలో ఒక టీడీపీ మంత్రి కబ్జా చేశాడని ఆరోపించారు ఆ భూ కబ్జాల పురాణం గరుడ పురాణం కన్నా పెద్దదని స్థానిక టీడీపీ నేతలే చెబుతారని పేర్కొన్నారు పెందుర్తి మండలం ముదపాలకలోని తొమ్మిది వందల యాభై ఐదు ఎకరాల అస్సాండ్ భూములను టీడీపీ నేతలు కబ్జా చేస్తారని ఆరోపించారు ఋషికొండలో వేల కోట్ల విలువ చేసే భూమిని చంద్రబాబు బంధువులు ఎంవీవీఎస్ మూర్తి కుటుంబీకులు కబ్జా చేస్తారని స్థానికులే చెప్పుకుంటారని విజయసాయిరెడ్డి తెలిపారు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ రామవరం భూ కబ్జా కేసులో బుక్కయ్యాడని ఏకంగా తొంభై ఎకరాల దేవాదాయ భూముల్ని కొట్టేశాడని సిట్ కేసు నమోదు చేసిందని వివరించారు జన్మభూమి కమిటీలో భూ కబ్జాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని విజయసాయిరెడ్డి అన్నారు విశాఖలో ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోయేవారేనని విరుచుకుపడ్డారు విశాఖ చుట్టుపక్కల మండలాల్లో ఎంఆర్ఓ ఆర్డీఓ సబ్ రిజిస్ట్రార్లుగా నమ్మిన బంటుల్నే నియమించుకుని ఆయా మండలాల్లో కబ్జాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు అప్పటి సిట్కు మూడు వేల ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు ఫిర్యాదులన్నీ టీడీపీ నేతలపైనే వచ్చాయని తెలిపారు లోకేష్ పేరు కూడా చంద్రబాబు జాగ్రత్త పడ్డాడని ఆరోపించారు చంద్రబాబు పాలనలో విశాఖలో చెలరేగిపోయిన తెలుగుదేశం నేతల కన్నా తెలంగాణలో నయీం చాలా బెటర్ అని ప్రజలు చెప్పుకుంటున్నారని ఆరోపణలు చేశారు ఉదుహు తుపాన్ను విశాఖ తట్టుకుందని కానీ భూబకాసరుల దందాలకు మాత్రం చివురు టాకులా వణికిపోయిందని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు